కానీ మన పార్టీలో మేనేమంటానో తెలుసా? మీరంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి నేను అంటాను గర్వంగా. ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దేవతలతో రేపొద్దున ప్రజలందరి చల్లని దేవతలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలి. వారి పరుగులో నేను చూశాను, పాదయాత్ర చేస్తూ చూశాను. 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు చూశాను. విధంగా ఇవాళ పాలన జరగడం లేదు. ఇవాళ నేను చూశాను, ఇవాళ గ్రామాలలో సంక్షేమ పథకాలు అందడం లేదు. ఈ పరిస్థితులన్నీ కూడా మారాలి. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాలి. కులం చూడకూడదు, మతం చూడకూడదు, ప్రాంతం చూడకూడదు, వర్గం చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు కూడా చూడకూడదు అని చెప్తా ఉన్నాను మీ అందరితో కూడా. ఏమీ కూడా చూడకుండా ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి పేదవాడికి అందాలి. అందించే ఆయా కార్యక్రమంలో మీ అందరి పాత్ర కీలకమైన పాత్ర ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఎన్నికలు దగ్గర పడ్డాయి, ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరో సమయం మరో నెలలో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది. ఈ నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన మరో నెలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి మరో 2 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి మీ అందరి భుజస్కంధాల మీద గొప్ప బాధ్యత ఉంది. ఇవాళ మీ అందరితో ఒకటే చెప్తా ఉన్నాను, ఒకటే కోరుతా ఉన్నాను. రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని అంటే ఆ అధికారంలోకి వచ్చే ఆ బాధ్యత మీరందరూ కూడా సభ్యసాక్షులు అయితేనే అది జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో పూర్వకాలం మనం రాక్షసుల పేర్లు విన్నాం, మారీసులు అనే రాక్షసులు విన్నాం. మారీసులు అనే రాక్షసుల గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటా. మాయలు చేస్తాడు, మంత్రాలు చేస్తాడు, అలాని పని చేయకూడదు అని చెప్పి ఎక్కడైనా ఉంటే ఆ చేయకూడని ప్రతి పని కూడా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు కలవడం కోసం. రాబోయే రోజుల్లో ఓటర్ లిస్టుల్లో పేర్లు తొలగిస్తారు, ఇప్పటికే మొదలు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏమైనా ఓట్లు వేస్తున్నారు అని అంటే దొంగ సర్వేలు చేయిస్తా ఉన్నారు. సర్వేల ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసే వాళ్ళ ఓట్లను కూడా తొలగిస్తా ఉండే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్నది ఏమిటంటే అక్షరాల మన రాష్ట్రంలో 59 లక్షల దొంగ ఓట్లు కూడా నమోదు చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇదే గతమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్నికలు వచ్చేసరికే ఈ పెద్ద మనిషి
నూటలు నూటలు డబ్బులు పంపిణీ చేస్తాడు. ఎన్నికలు వచ్చేసరికి ప్రలోభాలు పెడతాడు. ఎన్నికలు వచ్చేసరికి పోలీసుల చేత గుండాగిరి కూడా చేయిస్తాడు. ఎన్నికలు వచ్చేసరికి తమకు సంబంధించిన పచ్చ మీడియా ఎవరైనా చెప్పాల్సిన పని లేదు. ఆ రెండు పత్రికలు మీకు తెలుసు ఎవరు, ఆ టీవీ ఛానల్ ఎంతో మీ అందరికీ తెలుసు. ఆ పచ్చ మీడియా ఎల్లో మీడియా అని తీస్తారు బయటికి. ఆ ఎల్లో మీడియాలో నగడ పార్టీ వంటి దొంగ సర్వేలు కూడా మీ ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తారు. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో ఉన్నాయనేసరికి గంటకో డ్రామాలు కూడా మొదలు పెడతాడు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మనం చూడబోతా ఉన్నాం. జరగబోయే ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరగబోయే పోరాటం. జరగబోయే ఈ ఎన్నికలు మోసానికి విశ్వసనీయతకు మధ్య జరగబోయే పోరాటం. జరగబోయే ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి మధ్య జరగబోయే ఎన్నికలు. జరగబోయే ఈ ఎన్నికలు డబ్బుకు ఆప్యాయతకు మధ్య జరగబోయే ఎన్నికలు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి సినిమాలు చాలా చూస్తాం. మీ అందరికీ కూడా తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు మూడు సినిమాలు చూపిస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చూపించిన మొదటి సినిమా ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చూపించిన మొదటి సినిమా 2014 ఎన్నికలప్పుడు స్టార్ట్ చేశాడు. ఆ 2014లో చంద్రబాబు నాయుడు గారు చూపించిన మొదటి సినిమా. ఎన్నికలు ఉన్నాయి అనేసరికి ఈ పెద్ద మనిషి చేసిన ప్రచారం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో పత్రికల్లో చూసిన టీవీల్లో చూసిన అప్పట్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు వేసి మరియు రోజు కూడా ప్రకటనలు కనిపించేది. 2014లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చూపించిన మొట్టమొదటి సినిమా డైలాగులు కొన్ని నేను చెప్తాను. ఈ గత మనిషి 2014లో మొట్టమొదటి సినిమా తీసినప్పుడు ఆయన చేసిన డైలాగులు ఒక నెల రోజు లాగండి, నెల రోజుల్లోనే అన్నీ అయిపోతాయి. ఆయన వస్తున్నాడు. బాబే రావాలి, జాబు రావాలి అని అంటే బాబు రావాలి. ఇదిగో ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన రాగానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అయిపోతాయి. ఆయన కొట్టిన డైలాగులు 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ. ఈ గత మనిషి కొట్టిన డైలాగులు రైతుల ఖర్చు మీద 50% లాభం చేసి కనీస మద్దతు ధర భరిస్తాను అని చెప్పి కూడా చెప్పారు. మొదటి సంతకంతో బెల్లి షాపులు అడ్డైపోతాయి అని చెప్పి కూడా చెప్పారు. మొదటి సినిమాలు డ్వాక్రా రుణాలు మాఫీ అయిపోతాయి అని చెప్పారు. మొదటి సినిమాలో డైలాగులు మీరు తాకట్టినప్పుడు తాకట్టు పెట్టిన బంగారం అదిగో ఒక నెలలోనే ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పాడు. మొదటి సినిమాలో డైలాగులు మొదటి సినిమాలో చంద్రబాబు నాయుడు గారు కొట్టిన డైలాగులు కేజీ నుంచి
మీ పిల్లలకు ఉచితంగా చదివిస్తాను అని చెప్పి చెప్పాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను అన్నాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మొదటి సినిమా చంద్రబాబు నాయుడు గారు తీసిన దాంట్లో డైలాగులు ఇంటికో ఉద్యోగం అది వచ్చే వరకు 2000 రూపాయలు నిరుద్యోగపోతే ప్రతి నెల ప్రతి ఇంటికి అన్నాడు. నా 2 ఏళ్ళు చూపిస్తే ప్రతి ఏటా ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెంటనే భర్తీని కూడా చేస్తాము అన్నాడు డైలాగుల్లో భాగంగా. ఈ పెద్ద మనిషి డైలాగులు కొడుతూ మొదటి సినిమాలో వచ్చిన డైలాగులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా క్రమబద్ధ దగ్గర ఇచ్చేస్తాము అని చెప్పి డైలాగులు కొట్టాడు. ఈ పెద్ద మనిషి మొదటి సినిమాలో వచ్చిన డైలాగులు 2 రూపాయలకి ఇంటికి 20 లీటర్లు మినరల్ వాటర్ ప్రతి ఇంటికి ఇస్తారు అని చెప్పి డైలాగులు కొట్టాడు. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు డైలాగులు. ఈ పెద్ద మనిషి ఏ కులాలను వదిలిపెట్టలేదు డైలాగులు కొడుతూ ఈ పెద్ద మనిషి అన్న మాట వాల్మీకి నడు బోయన్ ఎస్సీలుగా చేసేస్తాము అన్నాడు. మత్స్యకాల